హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. భారీగా అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కేవలం 12th క్లాస్ పాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు. పర్మనెంట్ ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్, ఇన్ఫర్మేషన్, ఎలా అప్లై చేసుకోవాలి, పూర్తి వివరాలు చెప్తాను. వీడియో చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో చూసే వాళ్ళందరూ ఒక చిన్న లైక్ చేయండి. ఒక చిన్న లైక్ చేసి మాకు సపోర్ట్గా, ఎంకరేజ్గా ఉండి ఇలాంటి మరిన్ని వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే సదర్లాండ్ నుండి రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకు అసోసియేట్ ఉద్యోగాలు వర్క్ అట్ హోమ్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. పర్మనెంట్గా వర్క్ అట్ హోమ్ అయితే మనం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు నార్మల్గా లొకేషన్ అయితే మహారాష్ట్ర, ముంబై. సో ఇక్కడ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫర్ అయితే చేస్తున్నారు. జాబ్ డిస్క్రిప్షన్, మీరు ఏం చేయాల్సి ఉంటుంది జాబ్ అనేది చూసుకుంటే, సో ఇక్కడ సదర్లాండ్లో ఒక ప్రాజెక్ట్లో భాగంగా మీరు కస్టమర్స్ సంబంధించిన బిల్లింగ్ ఎంక్వైరీస్ కానీ, రికార్డ్స్ కానీ వెరిఫై అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ డేటానన్నింటినీ కూడా ఒక చోట అయితే మీరు సేవ్ చేసి పెట్టాల్సి అయితే ఉంటుంది. సో ఈ వర్క్ అయితే మీకు ముఖ్యంగా ఉంటుంది. టీమ్ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ ప్రాజెక్ట్లో భాగంగానే కొన్నిసార్లు కొంతమంది ఫీల్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫీల్డ్ వెళ్ళారా లేదా అనేది వెరిఫై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇలాంటి వర్క్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వివాలెంట్ అన్నారు. కాబట్టి 12th క్లాస్ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. బట్ ఏదైతే మీకు ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని చెప్పి క్లియర్గా మనకు ఇక్కడ మెన్షన్ చేశారు. అవుట్లుక్, వర్డ్, ఎక్సెల్ వచ్చి ఉండాలి. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి. సో ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తున్నారు కాబట్టి మీ దగ్గర 4GB ర్యామ్ కలిగిన ఏదైనా ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఉండాలి. దాంతోపాటు ఇక్కడ 1 MBPS నుండి 15 MBPS వరకు వచ్చే ఇంటర్నెట్ ఫెసిలిటీ అయితే ఉండాల్సి ఉంటుంది. సో చుట్టుపక్కల ఎక్కడ కూడా వాయిస్ రాకుండా ప్రశాంతంగా ఉండే ప్లేస్లో కూర్చొని వర్క్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలో నేను చెప్తాను. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి. సో అప్లై ప్రాసెస్ చెప్పే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక జాబ్ సాధించాలి అంటే అది చాలా డిఫికల్ట్ టాస్క్ అనుకోవచ్చు. ఎందుకంటే మనము ఫస్ట్ రెజ్యూమ్ అయితే ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత దాన్ని హెచ్ఆర్కి అయితే పంపించాల్సి ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేస్తారు. తర్వాత అటెండ్ అయ్యి అక్కడ మనం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి జాబ్ సాధించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు శాలరీకి సంబంధించి మనకు నచ్చకపోవచ్చు. ఇలాంటివన్నీ చాలా హర్డిల్స్ అయితే ఏదైనా ఒక జాబ్ సాధించినప్పుడు ఉంటుంది. బట్ ఇక్కడ మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ మన డిగ్రీ కానీ మన రెజ్యూమ్ కానీ చూసి మనకు జాబ్ ఇచ్చే జాబ్ మనము ఎక్కువ రోజులు చేయలేము. ఏదైతే మన స్కిల్స్ బట్టి ఏదైతే మనకు జాబ్ వస్తుందో, సో అది చాలా బాగుంటుంది. సో ఈ విధంగానే రీలెవెల్లో కేవలం స్కిల్స్ ద్వారానే 800+ కంపెనీస్లో దాదాపుగా లాస్ట్ 1 ఇయర్లో 1000 పైగా స్టూడెంట్స్ జాబ్ అనేది సాధించడం జరిగింది. ఐఐటి, ఐఐఎం కన్నా ఇది చాలా నంబర్ ఎక్కువ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ జాబ్ రిక్రూట్ చేసుకుంటూ ఉన్నాయి. సో ఇక్కడ మీరు జాబ్ సాధించడమే కాదు, ఒక చిన్న టెస్ట్ రాసి 11 డిఫరెంట్ కేటగిరీస్లో మనము జాబ్ అయితే సాధించవచ్చు స్కిల్స్ ఉంటే. ఇక్కడ కోర్సెస్ కూడా ఉన్నాయి రీలెవెల్కి సంబంధించి. ఆ కోర్సెస్లో ఏదైనా మీకు స్కిల్స్ కావాలంటే ఇంప్రూవ్ చేసుకొని కూడా మీరు జాబ్ అనేది సాధించవచ్చు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కోర్స్ లింకు, టెస్ట్ లింకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. సో రీలెవెల్ కోర్సెస్ సంబంధించి సాటిస్ఫాక్షన్ గ్యారంటీ ప్రోగ్రామ్ అని కూడా వీళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే మీరు ఏదైనా కోర్స్ ఒకటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి తీసుకున్న తర్వాత 14 డేస్లో మీకు ఈ ఏదైతే కోర్సు నచ్చలేదు అంటే మీకు 1 రూపీ కూడా వీళ్ళు పట్టుకోకుండా టోటల్ మీరు ఎంత అమౌంట్ కోర్సు పే చేసి ఉంటారో టోటల్ రీఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. సో ఈ రీలెవెల్కి సంబంధించిన కోర్సెస్ అనేది మీకు నచ్చిన సమయంలో మీరు ఫోన్లోనే చదువుకోవచ్చు, మీ కన్వీనియంట్ టైంలో చదువుకోవచ్చు. సో కాబట్టి ఎవరికైనా కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కోర్స్ లింకు, టెస్ట్ లింకు ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ట్రై చేయండి. సదర్లాండ్కి సంబంధించిన జాబ్ ఎలా అప్లై చేసుకోవాలో చూసుకుంటే, సో ఇక్కడ అప్లై నౌ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మన వెబ్సైట్లో మీకు అప్లై హియర్ అనే ఒక ఆప్షన్ ఇస్తాను. సో అక్కడ నుండి ఇక్కడికి రీడైరెక్ట్ అవుతారు. సో ఇక్కడ మీరు రెజ్యూమ్ ద్వారా డైరెక్ట్గా అప్లై చేయొచ్చు, లేదంటే మీ డీటెయిల్స్, మీ పేరు, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రస్సు, సో ఈమెయిల్ అడ్రస్ ఏది ఇచ్చింటారో దాన్ని కన్ఫర్మ్ చేసి, మీ మొబైల్ నెంబరు, రెసిడెన్సీ, ప్లేస్ ఆఫ్ రెసిడెన్సీ, ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, సో మీ రెజ్యూమ్ని అప్లోడ్ చేసి, సో ఇక్కడ మీరు హెచ్ఆర్కి ఏదైనా చెప్పాలి అనుకుంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి నెక్స్ట్ క్లిక్ చేసి అప్లై చేసుకోండి. అప్లై అయిపోతుంది. సో చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంచి ఉద్యోగాలు. ఎవరైనా అప్లై చేయాలంటే అప్లై చేయండి. కింద డిస్క్రిప్షన్లో అప్లై లింక్ ఇస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.